इक हुजूराबाद वाइपोल काउंटडाउन मोदलैंदी अधिकार पार्टी टीआरएस बीजेपी प्रचार में दूकड़ पेंचाई मरी कांग्रेस परिस्थिति मात्रम अगम्य गोचरंगा मारिंदी इप्पटिकी कनीसं अभ्यर्थिनी कूडा एंदुकु प्रकटिंचलेकपोतोंदी मिगता पार्टीलन्नी ओट्ल वेटलो मुनिगिपोयायि कानी कांग्रेस कु मात्रम इंका क्लारिटी लेदु कैंडिडेट पै स्पष्टत लेदु गत ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన కౌశిక్ రెడ్డి అధికార టిఆర్ఎస్ లో చేరిపోయారు. దీంతో గత 3 నెలలుగా అభ్యర్థి కోసం అన్వేషణ సరిపోతోంది కాంగ్రెస్ పార్టీకి. మొదట కొండా సురేఖ పేరు తెరపైకి వచ్చింది. ఆమె హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. తరువాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తో పాటుగా మరో నేత కృష్ణారెడ్డి పేరు కూడా పరిశీలించారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సతీమణి మాలతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కానీ ఆమె కుమారుడు కశ్యప రెడ్డి ఇప్పటికే టిఆర్ఎస్ లో ఉన్నారు. అయితే आमे पोटी चेयडंपै क्लारिटी लेदु. ఒకవేళ బరిలోకి దిగితే రెడ్డి సామాజిక వర్గ ఓట్లతో పాటుగా దామోదర్ రెడ్డిపై ఉన్న స్థానభూతి కూడా వర్కౌట్ అవుతుందనేది కాంగ్రెస్ ప్లాన్. కానీ ఇది కూడా ఫైనల్ కాలేదు. మరోవైపు ఎంపికపై రాష్ట్ర నాయకత్వం మల్ల గుల్లాలు పడుతోంది. మొదటిసారిగా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్ దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో కమిటీ వేశారు. ఆ కమిటీ సూచించిన పేర్ల విషయంలో జిల్లాకు చెందిన సీనియర్స్ పెదవిరిచారు. దీంతో మరోసారి భట్టి విక్రమార్క రాజనరసింహతో కలిపి మరో కమిటీ వేశారు. ఈ కమిటీ సెప్టెంబర్ 10 లోపు నివేదిక ఇవ్వాల్సి ఉండగా గడువులోగా ఇవ్వలేదు. తీరా షెడ్యూల్ రావడంతో ఆగమేగాలపై నలుగురు పేర్లు సూచిస్తూ ఓ రిపోర్ట్ ఇచ్చారు. దీంతో క్యాండిడేట్ ఎంపిక భారం మొత్తం రేవంత్పై పడింది. ఇప్పుడు లిస్ట్ హైకమాండ్కు పంపి అనుమతి తీసుకోవాలి. ఇదంతా ఎప్పుడు పూర్తవుతుందో తెలియక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కన్ఫ్యూజన్ లో మునిగిపోతున్నారు.